విద్యార్థుల్లో పఠనాభిలాషను కలిగించడానికే చదవడం మాకిష్టం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కడియం శాఖ గ్రంథాలయ అధికారి శెట్టిపల్లి శ్రీదేవి నిర్మల పేర్కొన్నారు. మండల కేంద్రమైన కడియం శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు చదవడం మాకిష్టం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం 21వ ఆదివారం పురస్కరించుకుని విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు వచ్చే జూన్ 13వ తేదీ వరకు 8 వారాల పాటు సీనియర్స్ జూనియర్స్ విభాగంలో వివిధ అంశాల్లో పోటీలు జరుగుతాయని ఆమె తెలిపారు. కడియం ఉన్నత పాఠశాల స్టాఫ్ కార్యదర్శి జి సత్యనారాయణ కథ చెప్పే విధానాన్ని సోదాహరణంగా విద్యార్థులకు వివరించారు. కోవిడ్ నియమాలు పాటిస్తూ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది వై వీరరాఘవ కుమారి, టి సత్య కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం మీకు ఒక కంపెనీమో ఒక విభాగంగా ఉంది. అంటే విద్యాశాఖ అధికారి వారి చేతుల మీదుగా కథ చెప్పే తీరు ఒకటి ఉంటుంది. పాత్ర మోడలేషన్ అంట, పాత్ర స్వభావాన్ని బట్టి చదివే రీతి కూడా. ప్రతి ఆదివారం ఇలా 10 గంటలకి మనం గ్రంథాలయంలో మీట్ అవడం, ఆ పోటీల్లో పాల్గొనడం, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈ విషయాన్ని చెప్పండి. మన గ్రూప్ లో పాఠశాలలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో కూడా దీన్ని ఫార్వర్డ్ చేద్దాం. అందరూ కూడా ఇందులో పాల్గొందాం. విజేతలుగా అవడం ముఖ్యం, విజేత అవడం కాదు, కానీ ఆ అంశాల్లో మీరు విశేషాకరణ చేయడం మంచిదని తెలియదు.